ఒక్క మహిళను కూడా క్యాబినెట్ లోకి తీసుకోకపోవడంతో పాటుగా కనీసం ఈ రోజు కూడా ఒక మహిళా కమిషన్ ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోకపోవడం అనేది ఎంత దురదృష్టకరం అనేది, మరి మహిళల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది మనకు అనేక విషయాలను మనం నిరూపణ జరిగింది. ఇవాళ ముఖ్యంగా ఇక్కడ ఇంత అమ్మాయి విషయం ఇట్లా జరుగుతూ ఉంటే ఒక బాధ్యత గలటువంటి డిప్యూటీ హోమ్ మినిస్టర్ మరి మహమ్మద్ అలీ గారు 100కి ఫోన్ చేసేది ఉంది అని చెప్పేసి అన్నారు. మరి 6 నెలల బిడ్డ మీద కూడా మనం చూసినాం ఏం జరిగిందని. మరి 6 నెలల బిడ్డ ఏ 100కి ఫోన్ చేయగలుగుతుంది అని చెప్పేసి ఈ యొక్క హోమ్ మినిస్టర్ గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ రాథోడ్ గారు వెళ్ళారు అక్కడికి. సంతోషమే, మీరు తెలంగాణ రాష్ట్రంలో ఒక దళిత బిడ్డగా ఈ రాష్ట్రంలో ఒక క్యాబినెట్ లో ఉన్నందుకు మేమందరం కూడా మిమ్మల్ని అభినందిస్తున్నాము. మీలాంటి మహిళలకు ఇంకా కూడా మంచి పదవులు రావాలి, రాష్ట్రంలో మీలాంటి వాళ్ళు ఇంకా పని చేసేసి మహిళలకు ఆదర్శంగా నిలబడాలనేది మా యొక్క కోరిక. కానీ అక్కడికి వచ్చి కూడా ఈ ప్రెసిడెంట్ కేసీఆర్ చూస్తాడన్న పద్ధతిలో కేసీఆర్ వాళ్ళని మెచ్చుకునే విధంగా మాట్లాడుతున్న విధానాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం. ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇంటికి ఒక పోలీసుని ఇవ్వాలని చెప్పేసి అంటా ఉన్నారు. మరి తలసాని శ్రీనివాస్ గారు ఇంటికి ఒక పోలీసు అన్నప్పుడు 4 గన్మెన్లు 6 గన్మెన్లు తలసాని శ్రీనివాస్కి ఎందుకని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే ఆడబిడ్డల భద్రత విషయంలో పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం కావచ్చు, ఈ యొక్క పోలీస్ వ్యవస్థ కావచ్చు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది అని చెప్పడానికి తలసాని శ్రీనివాస్ గారు మాట్లాడిన మాటలే మనం తీసుకోవచ్చు చెప్తా ఉన్నాం. ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం అనేది ఇక్కడే ఆగకుండా మనందరి అభిప్రాయాలు ఎవరెవరి అభిప్రాయాలు ఏంటి అని చెప్పి మనం తీసుకొని మళ్ళీ ఏ విధంగా మనము ఈ రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో కావచ్చు ఇవాళ అనేక విషయాలలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రధానమైన సమస్య మరి నిన్న మొన్న చూసుకుంటా పోతే వేల సంఖ్యలో ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి హత్యలు అత్యాచారాల విషయంలో అసలు స్టాప్ అనేది లేకుండా పోతుంది. కాబట్టి మరి ఇక్కడ చాలా మార్పులు జరగాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వచ్చినటువంటి చాలా మంది పెద్దలు ఉన్నారు, వారందరూ కూడా మీ పేరు మీరు ఏమేమి అభిప్రాయాలు చెప్తారు చెప్పండి. మళ్ళీ మనం ఇక్కడ నుంచి ఒక మంచి కార్యాచరణ తీసుకొని ఉద్యమ బాట పట్టి ఇక్కడ బంగారు తెలంగాణ అంటే మరి బంగారు తెలంగాణలో చాకలి ఐలమ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా గొప్పగా ఉండే విధంగా మా బిడ్డలు బాగుండాలన్నా, మా బిడ్డలు ఆనందంగా చాలా స్వతంత్రంగా వెళ్ళి ఇంటికి రావాలన్నా, మీ బిడ్డ ఇంటికి వచ్చినప్పుడు ఎదురు చూడకుండా నా బిడ్డ ఏదున్నా తెలంగాణ రాష్ట్రంలోనే ఉందిలే, ఇక్కడ పాకిస్తాన్లో లేదు అని ఒక ధైర్యం కలగాలి కల్పించే విధంగా ఇక్కడ మనందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని వెళ్తే బాగుంటుందని తెలియజేస్తూ మరి మీరు ఎవరు మాట్లాడాలనుకున్నా మాట్లాడుతున్నారు.